యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదాలు. నేడు బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ తెలుగు మీడియం విద్యార్థిని విద్యార్థులకు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ నందు పార్ట్ ఏలో మోడ్ సంగతి, మోడ్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలా, కంటిన్యూస్ సిరీస్ లో ప్రాబ్లము పరీక్షలో వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఏంటంటే వెన్ మోడ్ ఇన్ ది కేస్ ఆఫ్ బైమోడ్, బాహుళకం ద్విబాహుళకం అయినప్పుడు ఎలా లెక్క చేయాలా. పరీక్షలో ఒక లెక్కిస్తారు, తీరా అనలిటికల్ టేబుల్ వేసిన తర్వాత, విశ్లేషణ పట్టి వేసిన తర్వాత మోడ్ క్లాసెస్ రెండు చూపించినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు క్లాస్లో మీకు మీ ముందుంచుతాను. చూడండి, మోడ్ ఇన్ ది కేస్ ఆఫ్ బై మోడ్. ఇప్పుడు యాక్చువల్గా మా ఏలో మీకు చెప్పారు, ప్రాబ్లము ఇచ్చినప్పుడు చక్కగా దాన్ని రెండు వరుసల్లో రాసుకొని గ్రూపింగ్ టేబుల్ వేసి, గ్రూపింగ్ టేబుల్ ఎలా వేయాలో కూడా చెప్పాను. ఆ గ్రూపింగ్ టేబుల్ వేసిన తర్వాత ఎనలిటికల్ టేబుల్ వేయాల్సి ఉంటుంది. ఎనలిటికల్ టేబుల్ వేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరు వరుసలు ఇది క్లాసెస్ తీసుకున్నాం, ఇది సీరియల్ నెంబర్ సిక్స్ కాలమ్స్. ఇప్పుడు ఐదు అనేటువంటిది ఈ గణ చిహ్నాలు, గణ చిహ్నాలు ఏ తరగతిలో ఎక్కువ వచ్చి ఉంటుందో చూసి అది మూడు క్లాస్లో డిసైడ్ చేస్తాం. పార్ట్ ఏలో ఈ ప్రాబ్లం సంబంధించి గణ చిహ్నాలు ఐదు 60 నుంచి 70 తరగతిలో చూపడం జరిగింది. అంటే మోడ్ క్లాస్ 60 నుంచి 70 అనేటువంటి విషయం విస్తృతమైంది. ఒకవేళ బై మోడ్ అంటే ఎట్లంటే ఇదే ఎనలిటికల్ టేబుల్ వేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 60 70 క్లాస్ వచ్చి అలాగనే ఇక్కడ కూడా 5 వచ్చింది అనుకుందాం, 50 60 క్లాస్లో కూడా 5 60 70 క్లాస్లో కూడా 5 వచ్చినప్పుడు రెండు ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు ఏది మోడ్ క్లాస్గా మనం డిసైడ్ చేయాలా అనేటువంటిది స్టూడెంట్ డైలమా పడతారు. ఇది 5 అన్నప్పుడు ఇది మోడ్ క్లాస్, ఒకవేళ ఇది కూడా 5 అంటే ఇది మోడ్ క్లాస్. మరి ఏ మోడ్ క్లాస్ మనం లెక్కలో తీసుకొని లెక్క చేయాలనేటువంటిది పిల్లవానికి డౌట్ వచ్చేటువంటి సందర్భం ఉంది. అందుకని బై మోడ్ అయినప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ వేసినటువంటి ఫార్ములా ఉపయోగించడానికి వీలు పడదు బై మోడ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినటువంటి దానిలో పాఏలో 5 గణ చిహ్నం 60 70 క్లాసులో మాత్రమే ఉంది హైయెస్ట్. అంటే మోడ్ క్లాస్ ఇది అని చెప్పి డిసైడ్ చేసి మోడ్ క్లాస్ ని అనలైజ్ చేసి ఈ ఫార్ములాను అప్లై చేసి మోడ్ కనుక్కోవడం జరిగింది. ఒకవేళ మోడ్ క్లాస్ 2 అయినప్పుడు, 2 తరగతులు ఉన్నప్పుడు, అంటే 50 60 తరగతిలో 60 70 తరగతిలో ఉన్నప్పుడు మనము ఈ ఫార్ములాని ఉపయోగించడానికి వీల్లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడు మోడ్ 60 70 క్లాస్ అనుకున్నాం, ఈ ఫార్ములా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ దిగువ అవధి ఎగువ అవధులని బేస్ చేసుకొని ఈ ఫార్ములాని మనము రెడీ చేయడం జరిగింది. అదే 2 తరగతుల్లో గణ చిహ్నాలు ఈక్వల్గా వచ్చినప్పుడు ఎనాలిటికల్ టేబుల్లో అంటే విశ్లేషణ పట్టీలో గణ చిహ్నాలు రెండు తరగతుల్లో సమానంగా 5 5 వచ్చినప్పుడు, ఉదాహరణకి 50 60 60 70 ఉన్నప్పుడు ఈ దిగువ తరగతి ఈ దిగువది ఈ ఎగువది తీసుకోవాలన్నా లేదా ఈ దిగువది ఈ ఎగువ తీసుకోవాలన్నటువంటిది మనకి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫార్ములా దిగువది ఎగువది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ బేస్ చేసుకొని చేశారు కాబట్టి బై మోడ్ అయినప్పుడు ఈ ఫార్ములాను మనం అప్లై చేయడానికి వీలు కాదు కాబట్టి అప్పుడు ఫార్ములా వచ్చేసి మోడ్ ఇన్ ది కేస్ ఆఫ్ బై మోడ్లో బాహుళకం విభాహుళకం అయినప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ 3 మీడియన్ - 2 మీన్ అనేటువంటి ఫార్ములాని మనం వేసి చూపించాలి. అంటే ఇచ్చిన లెక్కకి అంటే పరీక్షలో మనము స్టూడెంట్ ఒకటి గమనించాలి, లెక్క ఇచ్చినప్పుడు అది మోడ్ బై మోడ్ అయిందా
లేదా ఒకే తరగతిలో మోడ్ ఉన్నదా అనేటువంటిది తెలీదు. లెక్కంతా చేసిన తర్వాత అంటే గ్రూపింగ్ టేబుల్ వేయాలా, లెక్క రాసుకోవాలా, గ్రూపింగ్ టేబుల్ వేయాలా, ఎనాలిటికల్ టేబుల్ వేసి టోటల్ చేసినప్పుడు గణ చిహ్నాలు రెండు తరగతుల్లో ఈక్వల్ గా వచ్చినప్పుడు అప్పుడు మనం ఉలిక్కిపడి అయ్యో ఈ సూత్రం పనికిరాదు, బైపోర్డ్ అయింది, బాహుళకం వివాహుడకం అయింది, కాబట్టి ఈ ఫార్ములా వేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే మొదటికి రావాలి, జంటుని అప్లై చేయాలంటే 3 మీడియన్ - 2 మీన్ అనే ఫార్ములాను అప్లై చేయాలి. ఈ స్థానంలో ఈ యొక్క బాహుళకం యొక్క సూత్రం పనికిరాదు కాబట్టి బైపోర్డ్ అయినప్పుడు ఈ ఫార్ములాను అప్లై చేయాలి. బాహుళకం వివాహుడకం అయినప్పుడు 3 మీడియన్ - 2 మీన్ అన్నప్పుడు ముందుగా మనం ఉపస్థితి అప్లయించిన లెక్క మీడియన్ కనుక్కోవాలా, తర్వాత మీన్ కనుక్కోవాలా, రెండు ఆన్సర్స్ కనుక్కున్న తర్వాత ఈ ఫార్ములాను మనం అప్లై చేయాలి. ఇప్పుడు ఇదే లెక్క తీసుకోండి, పార్ట్ ఏలో ఇచ్చిన లెక్కనే బైపోర్డ్ అయింది అనుకుందాం, తరగతి రాస్తున్నాం, స్టూడెంట్స్ ఎఫ్ ఇచ్చాం, దీని మీడియం కనుక్కోవాలంటే ఈ ఎఫ్ఎల్ఎస్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనఃపున్యాలు కనుక్కోవాలి. సంచిత పౌనఃపున్యాలు ఎలా వస్తాయంటే 15, 15 - 20 - 35, 35 - 44, 44 - 46, 46 - 46 - 46, 46 - 46 - 46, 46 - 46 - 46, 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 - 46 -
లాస్ట్ సంచిత పౌనఃపున్యం యొక్క విలువ 250 అవుతుంది. ఇప్పుడు m is equal to n by 2 అంటే 250/2 అంటే 125వ అంశం. ఈ 125వ అంశం వేరే షుడ్ లొకేటెడ్ ఇన్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సంచిత పౌనఃపున్యంలో ఈ 125వ అంశం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అనేది చూడాలి. 125 ఇక్కడ నుంచి చూసుకుంటూ వస్తే 127లో ఉంటుంది. 125 అనేది ఇందులో కేంద్రీకృతమై ఉంది. ఈ షుడ్ బి లొకేటెడ్ ఇన్ ది 50-60 క్లాస్. సో ఇందులో కేంద్రీకృతమైంది కాబట్టి దీన్ని అండర్లైన్ చేస్తే 50-60 అనేది మధ్యగత తరగతి మీడియం క్లాస్. సో ఈ మీడియం క్లాస్ గుర్తించిన తర్వాత లోయర్ లిమిట్ ని L1, అప్పర్ లిమిట్ ని L2, దానికి ఎదురు ఉండేటువంటి పౌనఃపున్యం F, ఆ F కి ఎదురు ఉండే సంచిత పౌనఃపున్యం యొక్క ఎగువ ఉండేటువంటిది 96C అవుతుంది. ఇప్పుడు తెలిసిన విలువలను ఇక్కడ రాస్తాం. L1 50, L2 60, F 31, C వచ్చేసి F కి ఎదురుగా ఉండే సంచిత పౌనఃపున్యం యొక్క పై ఉంటుంది 96, M వచ్చేసి 125th ఐటమ్. ఇప్పుడు మీడియం ఫార్ములా వచ్చేసి L1 ప్లస్ L2 మైనస్ L1 బై F ఇంటూ M మైనస్ C. ఈ ఫార్ములాలో ఈ తెలిసిన విలువలు ప్రతిక్షేపించాలి. L1 50, L2 60 మైనస్ L1 50 బై F 31 ఇంటూ M మైనస్ C. M వచ్చేసి 125, C 96. ఈ విధంగా సూత్రంలో తెలిసిన విలువలని ప్రతిక్షేపించిన తర్వాత ఇప్పుడు సాల్వ్ చేస్తాం. 50 ప్లస్ 60 పోతే 10/31 ఇంటూ 125/96 తీసేస్తే 29. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, 50 × 29 (290/31). ఫైనల్ గా 50 ప్లస్ 290/38 చేసి భాగిస్తే 9.35. సో మీడియన్ వచ్చేసి 59.35. ఈ విధంగా మధ్యగతమును మనం కనుక్కోవాల్సి ఉంటుంది ఫస్ట్. అదే విధంగా ఇదే లేఖకి అంకమధ్యమమును కనుక్కోవాలి. అంకమధ్యమంని విచ్ఛిన్న శ్రేణుల్లో డైరెక్ట్ మెథడ్లో మనం చేసినట్లయితే సులభం ఉంటుంది. ఎట్లాగంటే లెక్కను రాస్తున్నాం రెండు వరుసల్లో. ఎక్స్ ఇది, ఇది ఎఫ్. అయితే ఎక్స్ అనుకునేటప్పుడు గతంలో మీకు చెప్తున్నాను ప్రతి తరగతి దిగువ అవుతుంది ఇవన్నీ లోయర్ లిమిట్స్, ఇవన్నీ అప్పర్ లిమిట్స్. మరి దిగువల్ని ఎక్స్ అనుకోవాలా ఎగువల్ని ఎక్స్ అనుకోవాలా అనేటువంటి డౌట్ వస్తుంది కాబట్టి ఆ రెండింటికి మధ్యస్థంగా
ఆ మిడ్ లైన్స్ ఎలా వస్తాయంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, 0 ప్లస్ 10 బై 2 అంటే 10/2 అంటే 5 వస్తుంది. గతంలో మీకు చెప్పున్నాను L1 ప్లస్ L2 బై 2 మిడ్ వాల్యూస్, L1 సున్నా దిగువది లోయర్ లిమిట్, L2 అప్పర్ లిమిట్ ఎక్కువది 10, 0 ప్లస్ 10 10/2 దిగువ ఎగువలు కూడి 2 చేత భాగిస్తే యావరేజ్ చేస్తే 5 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రతి తరగతి యొక్క క్లాస్ ఇంటర్వెల్ 10 ఉంది కాబట్టి మొదటి మిడ్ వాల్యూకి 10/10 కూడుకుంటూ వస్తే మిడ్ వాల్యూస్ వస్తాయి. 5/10 చేస్తే 15, 25, 35, 45, 55, 60, 75. సో మిడ్ వాల్యూస్ ఎక్స్ వచ్చేసింది. ఎఫ్ ఆల్రెడీ ఇచ్చున్నాడు. F(x) 15 × 75, 25 × 300, 25 × 45, 45 × 35, 45 × 60, 45 × 45, 45 × 60, 45 × 45, 45 × 55. ఈ విధంగా అంక మధ్యమాన్ని లెక్క రాసుకునే 2 వరుసల్లో ఆన్సర్ మిడ్ వాల్యూస్ అనుకోవడం, దాన్ని ఎక్స్ అనుకోవడం, ఎఫ్ చేత మల్టిప్లై చేస్తే ఎఫ్ ఇంటూ ఎఫ్ఎక్స్ వస్తుంది. దీని అంతా టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ ఎన్ని కూడితే 12,600. పౌనపున్యాల మొత్తం వచ్చేసి ఎన్ టోటల్ 250. తెలిసిన విలువలు ప్రతిక్షేపిస్తాం. సూత్రం వచ్చేసి xy = σfx/n అంక మధ్యమానికి సిగ్మా ఎఫ్ఎక్స్ వచ్చి 12,600, ఎన్ వచ్చి 250 భాగిస్తే 50.4 వస్తుంది అంక మధ్యమం. ఇప్పుడు మీడియన్ వచ్చేసి లెక్క చేయడం ద్వారా 59.35 అని చెప్పి అనుకున్నాం. అంక మధ్యం వచ్చేసి 50.4 అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు అంక మధ్యమము మధ్యగతము రెండు విలువలు తెలుసు కాబట్టి z = 3 median - 2 mean. ఎందుకంటే బాహుళకం వివాహుడకమైంది కాబట్టి ఆ సూత్రాన్ని వదిలేసి మధ్యగతము అంక మధ్యమమును కనుగొనడం ద్వారా ఈ ఫార్ములాను అప్లై చేస్తున్నాం. సో z = 3 median, 3 × median వచ్చేసి 59.35, 3 × 59.35 మైనస్ అంక మధ్యం వచ్చేసి 50.4, 2 × mean, 2 × 50.4. ఇవి పెంచినట్లయితే 3 × 59.35 పెంచినట్లయితే 178.05 వస్తుంది. 2 × 50.4 పెంచినట్లయితే 100.8 వస్తుంది. ఈ 3 median నుంచి ఈ 2 mean తీసేసినట్లయితే మనకి బాహుళకపు విలువ 77.25 వస్తుంది. ఈ విధంగా బాహుళకపు వివాహుడకమైనప్పుడు మొదటి 2 ఫార్ములాస్ను వదిలేసి అంక మధ్యమంని మధ్యగతమును కనుగొని చక్కగా z = 3 median - 2 mean అనేటువంటి ఫార్ములాని అప్లై చేయడం ద్వారా బాహుళకు వివాహుడమైనప్పుడు సులభంగా బాహుళకు విలువను నిర్ణయించవచ్చు. ధన్యవాదాలు.